నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై స్టే ఇవ్వలేమంది హైకోర్టు. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నిజామాబాద్ ఎన్నికను వాయిదా వేయాలంటూ రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించలేదని, ఎన్నికను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు లాయర్ రచనారెడ్డి కోర్టులో వాదించారు. అయితే ఎన్నికను వాయిదా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి, నిజామాబాద్ ఎన్నికల అధికారి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి పెటిషన్ మళ్ళీ హియరింగ్ వచ్చింది. ఈ రోజు వరకు కూడా మనకు స్పెసిమెన్ సింబల్స్ని అలాట్ చేసి సప్లై చేయలేదు యాజ్ రిక్వైర్డ్ అండర్ ద స్టాట్యూట్, ద లా యాజ్ వెల్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ అని వాదన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈసీఐ ఇదంతా కావాలని ఇంటెన్షనల్ మ్యాలిఫైడ్ ఈ మోటివ్తోనే ఈ ఇండిపెండెంట్ రైతుల ఎలక్షన్స్ని స్టైమీ చేయాలని, ఇది దీన్ని కృంగదీయాలనే ఇలా చేస్తుంది. ఎందుకంటే 28th రోజు అలాట్ చేయవలసిన స్పెసిమెన్ సింబల్స్ ఈ రోజు వరకు అలాట్ చేయలేదు, స్పెసిమెన్ సింబల్స్ ఇవ్వనే లేదు. సో క్యాంపెయినింగ్ ప్రాపగేషన్ వదిలేసేయండి, అది ఇప్పటివరకు కాలేదు, కాకపోవచ్చు కూడా. క్లియర్ ఇల్లీగాలిటీ, ఆర్బిట్రరీనెస్ అండ్ మ్యాలిఫైడీస్ ఆఫ్ ద ఈసీఐ హ్యావ్ బిన్ బ్రాట్ అవుట్. ఇంకా 25,000 ఈవీఎంలు 2 రోజులలో ఎట్లా తీసుకొచ్చారో, అలాగే ఓ 178 రైతులకు స్పెసిమెన్ సింబల్స్ అలాట్ చేసుడు ఎంత, ఒక 3 గంటల పని లేకపోతే 2 గంటల పని. సో అది కూడా వాళ్ళ మ్యాలిఫైడీ ఇంటెన్షన్, ఎలక్షన్స్ని స్టైమీ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ ఆర్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చేయడము హ్యాస్ బిన్ బ్రాట్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్. ఆనరబుల్ కోర్టు ఎలక్షన్స్ 11th రోజేగా కాబట్టి ఎలక్షన్స్ని స్టే చేయలేదు. కానీ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దిస్ కేస్, కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద 2 స్టాట్యూట్స్ దట్ వీ క్వశ్చన్డ్, అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో 2 స్టాట్యూట్స్ ఏమైతే క్వశ్చన్ చేసినామో ఆ కాన్స్టిట్యూషనాలిటీ మీద నోటీసెస్ ఇష్యూ చేసి యూనియన్ గవర్నమెంట్ని ఇంప్లీట్ చేయమన్నారు. 2 వీక్స్లో దీంట్లో హియరింగ్ మళ్ళీ ఉంటుంది, కానీ కాన్స్టిట్యూషనాలిటీ పైన ఉంటుంది, నాట్ సో మచ్ ఆన్ ద స్టే ఆఫ్ ద ఎలక్షన్స్. ముఖ్యంగా ఏంటిదంటే 2 రోజుల క్రిందటి వరకు కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఒక సందిగ్ధత ఉండే, ఈవీఎంలు కాదు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పేసి 2nd రోజు వరకు మరి అర్ధరాత్రి వరకు, 1st రోజు అర్ధరాత్రి వరకు మరి వాళ్ళే మల్లగుల్లలు పడి మరి ఎక్స్పర్ట్స్ తోటి మీటింగ్ పెట్టిరని చెప్పేసి పేపర్లో చదవడం జరిగింది. ఆ రోజు వరకు కూడా మరి ఈవీఎంలు సమకూరడం చాలా అరుదు, ఇట్లాంటిది దేశంలో మొట్టమొదటిసారిగా మరి ఇట్లాంటి ఎలక్షన్ను మేము ఫేస్ చేస్తున్నాము, ఖచ్చితంగా బ్యాలెట్ సిస్టమ్ అన్నారు. తర్వాత ఈవీఎంలు అన్నారు, మళ్ళీ M2 మిషన్స్ అయితే మరి ఇప్పటి వరకు కండక్ట్ చేశారు, కానీ M3 మిషన్స్ అనేటువంటిది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం, దీని మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పేపర్ బ్యాలెట్ ద్వారానే మరి ఎలక్షన్ కండక్ట్ చేశారు. ఇంతమంది రైతులు మరి ఏదైతే ఎడ్యుకేషన్ లేక మరి వాళ్ళ మద్దతు ధరల కోసం పెట్టిన పెట్టుబడి రాలేదనే ఒక ఆక్రోషంతో మరి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో మరి నిలిచిన రైతులను కూడా ఇంత చిన్న చూపు చూస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఈ రాజకీయ పార్టీలకు మరి వెన్నుదండుగా ఉండటమే అని మరి ఇది ప్రజలు